ఈరోజు నేను అడుగుతున్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఒక చరిత్రాత్మకమైన ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఓ ముఖ్యమంత్రిగా తన పరిపాలనలో కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతమైన ఓ మంచి సుపరిపాలన అందించాలనుకొని జగనన్నకు చెబుదామని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు దాని మూల ఉద్దేశం అన్ని జాతులకు మతాలకు కులాలకు ప్రాంతాలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఓ పరిపాలన అధ్యక్షుడిగా ఓ పరిపాలన ఎలా చేయాలో చూపించడానికి ఈ రోజున జగనన్నని అడగండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రవేశపెడితే పొర్లే రామయ్యని పెట్టి ఒర్లే రామయ్యని పెట్టి దేనికి పనికిరాని రామయ్యని పెట్టి అపహాస్యం పాలు చేస్తావా ఇదేనా నీ స్ఫూర్తి ఇదేనా నీ రాజకీయ చరిత్ర ఇదేనా నీ రాజకీయ అనుభవం ఇందుకోసమేనా నువ్వు రాజకీయాల్లో ఉంది ఎందుకు స్వాగతించలేదని అడుగుతున్నాం ఓ గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనే ఓ యువ ముఖ్యమంత్రికి వచ్చిన ఆలోచన విధానాన్ని నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఒరే వల్ల రామయ్య నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సహేతుకమైన సమస్యలను ఫోన్ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురామని అడుగుతున్నాం పనికి మాల చెత్త ఫోన్లు ఎందుకయ్యా చెత్త పనులు నీకు నిజంగానే గ్రామాల్లో సమస్య ఉంటే ఓ అర్హత కలిగిన వాడికి పెన్షన్ రాకపోతే ఓ అర్హత కలిగిన వాడికి ఇంటి పట్టా రాకపోతే ఓ అర్హత కలిగిన వాడికి అమ్మఒడి రాకపోతే ఓ అర్హత కలిగిన వాడికి రైతు భరోసా రాకపోతే రండి జగనన్నకు చెప్పండి పని అయిపోయింది జగనన్నకు చెబితే పని అయిపోతే జగనన్నకు మంచి పేరు ఎక్కడ వచ్చిద్దోనని దాన్ని ఆదిలోనే అపహాస్యం పాలు చేయాలనుకునే మీ వికృత రాజకీయ క్రీడలను ఈ రాష్ట్రంలోని పేదలు ప్రజలు గమనిస్తారని చెప్పి మనవి చేస్తున్నాం పూర్తిగా దాని ఉద్దేశం సదుద్దేశమని ఈ రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి అర్హత కలిగిన ప్రతి వెనుకబడిన వాడికి అర్హత కలిగిన ప్రతి మైనార్టీ వాడికి అర్హత కలిగిన ప్రతి దళితుడికి అర్హత కలిగిన కమ్మలకు రెడ్డిలకు బ్రాహ్మణులకు ప్రతి కులాలకు న్యాయం చేయాలనే ఓ సంకల్పంతో జగనన్నకు చెప్పండి ఇంకా ఎక్కడైనా సమస్య ఉంటే మీరు చెప్పుకోవటంలో ఎక్కడైనా తేడా ఉంటే డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాడు డైరెక్ట్గా తనకే చెప్పమని ఒక ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ విసిరాడయ్యా ప్రతిపక్షానికి ప్రతిపక్షం అంతా ఈ రాష్ట్రం అంతా కూర్చోండి ఫోన్లు పెట్టుకొని కూర్చోండి ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేయండి ఎక్కడ సమస్య ఉంటే చెప్పండి మీకు చెప్పటానికి సమస్యలు లేవు కాబట్టి ఆ సమస్యల విలువ శాతం తక్కువ కాబట్టి ఈ రోజున చీప్ రాజకీయాలు చేశారు బజారు స్థాయి రాజకీయాలు చేశారు ఓ గ్రామ స్థాయి నాయకుడు కూడా ఆ విధంగా ప్రవర్తించడు ఈ రోజున స్వయాన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని ఈ విధంగా చేయటం మేము తప్పుబడుతూ గేలి చేయటం అవహేళన చేయటం గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశాన్ని తక్కువ చేసి చూపించటం ఇది పూర్తిగా అనైతికమని మరి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున అవకాశం ఉన్న మేరకు మంచి ప్రెస్ మీట్లు పెట్టండి అవకాశం ఉన్నందుకు ప్రజలకి ఈ ప్రభుత్వానికి మేలు జరిగే కార్యక్రమం ప్రతి ప్రెస్ మీట్ మేము స్వాగతిస్తున్నాం ఇదేమి చెప్తారా ప్రెస్ మీట్లు ఈ అవహేళన ఏంటి ఈ అపహాస్యం ఏమిటి ఈ చౌడ దొద్దమ్మల పనులు ఏమిటి పనికి మళ్ళీ చెత్త గాడిదలు చేసే పని కదా మీరు చేస్తున్నారు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి సమస్య ఉంటే జగనన్నకి చెప్పండి అని అడుగుతుంటే దాన్ని అపహాస్యం పాలు చేస్తారా అంటే మీ దగ్గర సమస్యలు లేవు ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పరిపాలన దక్షుడిగా ఏ చిన్న కుగ్రామానికి పోయినా ఈరోజున గడప గడపకి మేము తిరుగుతున్నప్పుడు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఒక వాలంటీర్ రూపంలో ఉన్నాడు ఒక గృహ సారథి రూపంలో ఉన్నాడు ఒక సచివాలయ సిబ్బంది రూపంలో ఉన్నాడు ఒక సర్పంచ్ రూపంలో ఉన్నాడు ఒక కార్పొరేట్ రూపంలో ఉన్నాడు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిబింబాలు వీధి వీధిన వాడు వాడిన గడప గడపలో ఉన్నాడని మీకు తెలుసు కాబట్టే ఈ రోజున అపహాస్యం పాలు చేస్తున్నారని ఈ రోజున దాన్నేమో మరి ఈ రోజున ఈ 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని హైకోర్టు చెబితే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ పేద పక్షాన్ని నిలబడాల్సిన కమ్యూనిస్టు పార్టీలు కూడా దురదృష్టం అండి రాష్ట్రంలో చాలా దురదృష్టం కమ్యూనిస్టు పార్టీలు ఇళ్ల స్థలాల కోసం సెంటు భూముల కోసం యుద్ధాలు చేసి ధర్నాలు చేసి అనేకమైన కార్యక్రమాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజున 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు స్వాగతించట్లేదో ఎందుకు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నాయో కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందో మాకు అర్థం కావటం లేదు ఇది ఒక వితండమైన వికృతమైన ఈ రాజకీయ చర్యలను పూర్తిగా మేము ఖండిస్తూ నిన్నేమో ఒకడు ఆఫ్రికన్ వేషంలో ఒకడు వచ్చాడు జులపాలు వేసుకొని ఆర్థిక నిపుణుడి పేరుతో వాడు ఎవడో వాడి పేరు కూడా నాకు తెలియదు ఫోటోలో చూస్తే ఈనాడు
పతాక శీర్షికలో రాసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆ నిపుణుడు చెప్పాడట, ఈయన రాశాడట. ఆయన స్వయం ప్రకటిత నిపుణుడు, మేధావి, ఆర్థిక నిపుణుడు. వీళ్ళ బొందల బడ ఈ సిగ్గుమాలిన వాళ్ళు ఎప్పుడు చస్తారో అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. సిగ్గుండాలి కదా, దమ్ము ధైర్యంతో కటిక పేదరికంలో ఉండే పేదవాళ్లకు పెన్షన్లు ఇస్తే తప్ప, అమ్మఒడి ఇస్తే తప్ప, రైతు భరోసా డబ్బులు ఇస్తే తప్ప, ఆసరా ఇస్తే తప్ప, ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తే తప్ప, ఇళ్ళు ఇస్తే తప్ప, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు సకాలంలో కాలేజీలకు చెల్లిస్తే తప్ప, నువ్వు ఎక్కడ చదివావు నాయన? నీ ఆర్థిక వ్యవస్థ అంతా ఏం చెప్పింది? రాజ్య సంపద రాజ్యంలో నివసించే ప్రజల కోసం కాదా? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ నలుగురు, నారా చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ ఫైవ్, లేదా వాళ్ళ దత్తపుత్రుడు సంపాదించుకుంటే మాత్రమే ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండినట్టు. పేదవాడికి గనక 2,07,000 కోట్ల రూపాయల డబ్బులు డైరెక్ట్గా డీబీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొక్కితే, పేదవాళ్ళ యొక్క అకౌంట్లో వెళ్ళి పడితే అది మీకు నచ్చట్లేదు, ఇది ఆర్థికంగా చితికిపోతుందని చెప్పి చెప్పటం దౌర్భాగ్య రాజకీయాలకు ఇది పూర్తిగా మేము పరాకాష్ఠగా భావిస్తూ, నీ ఆర్థిక నిపుణత, నీ ఆర్థిక శాస్త్రవేత్త, నీ జ్ఞానం, బుద్ధి ఉన్నవాడు ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి హర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి హర్షిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వచ్చి దేశం, రాష్ట్రం, ప్రపంచం తల్లడిల్లిపోయి స్తంభించిపోతే ఈ భారతదేశ రాజకీయాల్లో కాదు, ఈ ప్రపంచ దేశ రాజకీయాలలో పేదవాడికి డైరెక్ట్గా డబ్బులిచ్చి కొనుగోలు శక్తి పెంచిన మొగాళయ్య జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుండాలి మీకు. ఎక్కడైనా కోవిడ్ వచ్చినప్పుడు కానీ, కోవిడ్ తర్వాత కానీ వలసలు ఉన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి హైదరాబాద్ పోయినట్టుగా, ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి బెంగళూరు పోయినట్టుగా, ఉపాధి కోసం, కూలీ కోసం గ్రామాలను వదిలిపెట్టి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక పేదవాడు పోయాడా అని చెప్పి అడుగుతున్నాం. నీకు అది కనపడలేదయ్యా? ఆఫ్రికన్ బాబు, ఆ జులపాల బాబు, ఈనాడులో రాసిన బాబు, మీకు ఇవన్నీ కనపడవా? ఎక్కడైనా ఆత్మహత్యలు ఉన్నాయా? ఎక్కడైనా పేదవాడు నాకు కడుపు నిండా అన్నం తినడానికి అవకాశం లేదని ఎక్కడైనా ఒక ప్రకటన ఉందా? కానీ నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఎటు చూసిన దుర్భిక్షం, వర్షాభావం, పంటలు పండవు, పండించిన పంట గిట్టుబాటు ధరలు రావు, ఒకటే వలసలు. బెంగళూరు, హైదరాబాద్, మెడ్రాసు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికిన నైజాన్ని, నిజాన్ని ఈ రాష్ట్రం చూసిందని. నారా చంద్రబాబు నాయుడు పచ్చదండు, మేధావుల రూపంలో పత్రికలు రాయించుకునే కుహాన మేధావులు మీరందరు కలిసి కట్టుకొని వచ్చినా రేపు అబద్ధం ఓడిపోయిద్ది, నిజం గెలిచిద్ది. ఆ అబద్ధం పేరు నారా చంద్రబాబు నాయుడు, నిజం పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అసలు మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల అంగీకారంతో ఏర్పాటు చేయబడిందా? నారా చంద్రబాబు నాయుడు లేదా కార్పొరేట్ శక్తులు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేదా ఆ భూములను కొనుగోలు అమ్మకాలు చేసినటువంటి బడా బాబులు చేసుకున్న పంపకాల, అది తేల్చండి ముందు. ఆ మాస్టర్ ప్లాన్ అనేది ప్రజా అంగీకారంతో ప్రజా రాజధానిగా ఉండాలని మేము కోరుకున్నాం, అది లేదు. ఒక రోడ్డు కూడా లేదు అక్కడ. ఇప్పుడేమో ఎస్సీ బీసీ మైనార్టీలకు ఒక సెంటున్నారు భూమి ఇస్తానంటే హర్షించాలి కదా, స్వాగతించాలి కదా. ప్రజానాయకులు ఎవరైనా దాన్ని స్వాగతించి గౌరవ ముఖ్యమంత్రిని అభినందించాల్సిన వాళ్ళు. మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుంది, సోల్ దెబ్బతింటుంది. అసలు రైతులు అడ్డుకోవటం ఏంటండి? ఎక్కడన్నా ఉందా ఈ సోద్యం? ఇది పూర్తిగా అసంబద్ధం, అన్యాయం. రైతులకు ప్రభుత్వానికి మధ్యన జరిగిన ఓ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ రద్దు అని మేము చెప్పలేదు.
అగ్రిమెంట్ లైవ్ లోనే ఉంది. ప్రభుత్వానికి భూమిని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా తన రాజ్య పరిపాలన అంతర్భాగంగా ముఖ్యమంత్రి పరిపాలన దక్షతతో భూమిని వినియోగించుకునే హక్కు రాజ్యాంగపరంగా ప్రభుత్వానికి ఉంది. ఆ భూమిని ఇలాగనే వాడాలని చెప్పే దానికి ఇచ్చిన దాతలకు లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, ఉండి తీరుతుంది, బిడ్డల బిడ్డల తరం ఉంటుంది. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఉండాలి, రాయలసీమ కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలి. అది ఈ ప్రభుత్వం యొక్క వైఖరి, దీన్ని స్పష్టం చేశాము. సరైన సమయంలో మంచి బిల్లుతో మళ్ళీ శాసనసభలో ప్రవేశపెడతారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫలానా నవంబర్ నుంచి అనుకుంటా బహుశా నేను విశాఖపట్నంలో నివసించబోతున్నాను అని ప్రకటించారు సెప్టెంబర్ నుండి. మేమేం కన్ఫ్యూజన్లో లేము. మా వైఖరి మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధి, మూడు ప్రాంతాలలోని ప్రజలు సస్యశ్యామలంగా వాళ్ళ భూములకు విలువ పెంచుకొని అందరూ సుభిక్షంగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశంలో మార్పు లేదు.